రేడియో వైవిధ్యం ఆకాశవాణి ఆదిలాబాద్. రేడియో పట్టుకొని మళ్ళీ కూడా ఆ శ్రోతలు వచ్చిన మనతో ముచ్చట పెట్టడానికి రేడియోతో ఎలాంటి అనుబంధం ఉంది అనే ముచ్చటిని మనతో చెప్తారంట ఠాకూర్ కుందన్ సింగ్ గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ముందుగా మీకు ప్రపంచ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా చెప్పండి. రేడియో పట్టుకొని వచ్చారంటే మీ అభిమానం అంతా ఎంతుందో తెలుస్తుంది. నేను 1969 నుంచి నేను 7వ తరగతి విద్యార్థిని. అప్పటి నుంచి రేడియో వినడం నా హ్యాబీ. తర్వాత ఈ రేడియోలో పాత పాటలు అవి చాలా బాగుంటుంది. రేడియో దినోత్సవం అంటారు కానీ రేడియోను కనుక్కున్న శాస్త్రవేత్త పేరు జ్ఞాపకం ఉండేది అందరికి. రేడియోను కనుక్కున్న శాస్త్రవేత్త పేరు మార్కొని అతని జ్ఞాపకం ఒకసారైనా చేయాలని అనుకుంటున్నాం అన్నట్టు. ప్రతిరోజు కూడా రేడియో దినోత్సవం అనడానికి కూడా వీలు కలుగుతుంది అన్నట్టు. ఎందుకంటే ప్రతిరోజు వింటాం కదా, ఎక్కడ పెట్టినా కానీ రేడియో ధ్వని వస్తే ఆనందం అవుతుంది. మరి రేడియోలో ఎటువంటి కార్యక్రమాలు ఎక్కువ వింటారు? మీకు ఏవి మంచి అనిపిస్తాయి? పాత పాటలు ఎక్కువ, పాటలు ఎక్కువ కార్యక్రమాలు అన్నీ మీరు మాట్లాడతారు కదా అవి చాలా బాగుంటాయి, అవి వింటాం అన్నట్టు. శ్రోతలే అవి. అంటే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, అంటే టీవీ ఛానల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయినా కానీ మన రేడియో అనేది వాటికంటే ఎక్కువ స్థాయిలో సమాచారాన్ని అందిస్తుంది, అన్ని విషయాలు తెలియజేస్తుంది. ఆ విషయంలో మీరు టీవీ అంటే టీవీ ముందర ఉండాలా, పేపర్ అంటే పేపర్ ఉంటేనే చదువుకోవాలా, ఈ రేడియో పెడితే ఎక్కడైనా కానీ వినవచ్చు, ఎటన్నా వినవచ్చు. రేడియో ఆనందమే వేరే ఉంటుంది. ఎక్కువగా మేము అంటే మధురమైన పాటలు వింటాము అని అన్నారు కదా, మరి సార్ చెప్పుర్రి అసలు రేడియో వైవిధ్యం గురించి చెప్పుర్రి. అన్ని మార్పులు వచ్చేసినాయి, వంటల గురించి, తర్వాత జానపద గేయాలు, వార్తలు, ఆంగ్లంలో వార్తలు. అంటే మీరు అన్నారు కదా ఇంతకు ముందు 7 ఏళ్ల వయసులోనే నేను రేడియో విన్నానని. 7 ఏళ్ల వయసు కాదు, 7వ తరగతి. అప్పుడు పాటలు వినేవారు కదా, మరి అప్పటికి ఇప్పటికి కార్యక్రమాలు ఏవి ఎక్కువ వింటున్నారు? అంటే ఎక్కువగా జానపద గేయాలు, ఓల్డ్ సాంగ్స్ ఇవి చాలా బాగా వస్తున్నాయి. ఆదిలాబాద్ రేడియో స్టేషన్ అయి నుంచి ఇంకా స్పష్టంగా వినబడుతున్నది. తర్వాత ఎక్కడ వెళ్ళినా గానీ రేడియో, పొలాల పోయినా గానీ, అడవిలో పోయినా గానీ, ఎక్కడైనా గానీ రేడియోతో మంచి వినవచ్చు. అందుకొరకు రేడియో ప్రసారాలు చాలా బాగుంటున్నాయి. కుటుంబ సభ్యులు, మా ఆవిడ మనోరమ ఠాకూర్, ఇంతకు ముందు బినాక గీతమాల ఎక్కువ వినేవాళ్ళు. లేకపోతే ఇంట్లో రేడియో ప్రొద్దున ఓపెన్ అయితే మళ్ళీ 10:30 ఆనే ఉంటది. అది ఒకవేళ విద్యుత్ శక్తి లేకపోయినా గానీ సెల్స్ మీద నడుపుతాం. రేడియో శ్రోతలుగా మా ఆవిడ కూడా మాకు హెల్ప్ ఉన్నది. చాలా సంతోషం సార్, రేడియో అప్పటి నుంచి ఇప్పటి వరకు వింటున్నారు. ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. వైవిధ్యం అంటే మేము. శ్రోతలు, మరి మనం ఇప్పుడు రేడియో కార్యక్రమాల్ని ఇంత స్పష్టంగా వినగలుగుతున్నామంటే దాని వెనుక ఇంజనీరింగ్ విభాగం వారి కృషి కూడా మస్తుగున్నది. మరి ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఇంజనీరింగ్ విభాగం నుండి వెంకటయ్య గారు. వారితో మాట్లాడదాం, రేడియోతో వారికి ఉన్న అనుభవాలను పంచుకుందాం. నమస్తే వెంకటయ్య గారు. నమస్కారం అండి. చెప్పండి, మరి రేడియోతో మీకున్న అనుబంధం ఏసుంటుంది? రేడియో నేను నా చిన్ననాటి నుంచి ఉదయకాలం లేవగానే నాకు రేడియో వినంది అసలు మనసును పట్టేది కాకుండా రేడియో పెట్టుకొని వార్తలు విని దాంట్లో వచ్చే ప్రోగ్రాంలు వింటేనే గానీ నాకు అసలు నెమ్మదిగా ఉండేది కాదు. అంతగా నేను అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి రేడియో అంటే అంతగా ఇష్టం నాకు. అలాంటి ఇష్టము రాను నాకు ఆ యొక్క దేవుని దయ వల్ల ఇందులోనే నాకు జాబ్ రావడం నా యొక్క అదృష్టం అనుకుంటున్నాను. మరి మీకు ఎట్లా అనిపిస్తున్నది పనిచేయడం ఇక్కడ? చాలా సంతృప్తిని ఇచ్చిందండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి రేడియో అంటే ఇష్టం కాబట్టి ఇందులోనే జాబ్ చేయడం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. టెక్నికల్ గా గానీ అన్ని విషయాల్లో రేడియో మన దైనందిక జీవితంలో ఒక అటాచ్మెంట్ చాలా ప్రజల్లో ఏర్పడ్డది. రేడియో ద్వారా మన యొక్క సంస్కృతి, మన యొక్క నిత్య జీవితంలో ఎలా ఉండాలి, అలాగే ఆరోగ్య విషయంలో అయితేనేమి, మరియు విద్య వైజ్ఞానికంగా, వ్యవసాయకంగా, మరి అలాంటి యొక్క సలహాలు, సూచనలు ఇస్తూ మనల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉంటది. మరి అంత మాత్రమే కాదు, మనకు ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధములు గాని, భూకంపములు గాని, లేకపోతే తుఫాన్లు గాని, ఇలాంటి ఎన్నో ఎన్నో వచ్చినప్పుడు
మనల్ని అలర్ట్ చేసి ప్రజలకు ముందు జరగబోయే ఒక వాతావరణ పరిస్థితులను తెలియపరిచి రాబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని ఎంతో మేలుకొల్పుచు ఈ విధంగా అనేకమైన సంఘటనల నుంచి ఎన్నో విషయాలు తెలియజేస్తూ చాలా అపాయాల నుంచి తప్పిస్తూ కాబట్టి రేడియో ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. అంటే ఇప్పటికి కూడా రైతన్నలు మన వాతావరణ సూచన విని ఆ వర్షం పడుతుందట మనం జాగ్రత్తగా ఉండాలా అరే ఎండలు కొడుతున్నాయట అని ఇప్పటికీ పాటించడం కూడా వస్తూ మంది రైతన్నలు ఉన్నారు. చాలా బాగా చెప్పిండ్రు వెంకటయ్య గారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కూడా కొత్త కొత్త కార్యక్రమాలు అందించడంలో రేడియో కూడా ముందుంటున్నది. చాలా బాగా చెప్పిండ్రు. వైవిధ్యాన్ని పెంపు చేసేది రేడియో. 16 మంది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ల దగ్గర క్యాంప్ క్లర్క్గా ఇంకా వివిధ పోస్టుల్లో పనిచేసి తహసీల్దార్గా రిటైర్ అయి ఇప్పుడు సమాచార హక్కు గురించి, ఆదిలాబాద్ ప్రాంతంలో పౌర సదుపాయాల గురించి 76 ఏండ్ల వయసులో కూడా కృషి చేస్తున్న శ్రీ సురేష్ పాటస్కర్ ఇవాళ ప్రపంచ రేడియో దినం సందర్భంగా ఉదయం సరిగ్గా మాట్లాడలేకపోయినా మళ్ళీ సరిగ్గా చెప్తా అని వచ్చిండ్రు పాటస్కర్ గారు. ఇప్పుడు మన దగ్గర స్టూడియోలో ఉన్నారు. శ్రమ కోర్చి వచ్చినందుకు మీకు ఆహ్వానం పాటస్కర్ గారు, చెప్పండి. ప్రపంచ రేడియో దినోత్సవం సంబంధించిన అందరికీ శుభాకాంక్షలు. ఆకాశవాణి కార్యక్రమాలు చాలా మంచి మనోరంజకమైన కార్యక్రమాలు, అలాగే వివిధ భారతి కార్యక్రమాలు కూడా చాలా మంచి ఉంటుంది. ఉదాహరణగా బోలే బిశ్రే గీత్, హెలో ఫార్మాయిష్ మరియు జయమాల ఛాయా గీత్, కిసాన్ వాణి కార్యక్రమం మాత్రం చాలా పాపులర్ ఉన్నది. న్యూస్ అంటే ప్రత్యేకత. ఇప్పుడు కూడా పాతకాలంలో మేము విన్న న్యూస్, శ్రీ దేవకి నందన్ పాండే గారు వినిపించిన న్యూస్ ఇప్పుడు కూడా మాకు జ్ఞాపకం వస్తుంది. జనాలకు ఉపయుక్తమైన జ్ఞానం సంబంధించిన సమాచారం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆదిలాబాద్ రేడియో కేంద్రం సంబంధించి చెప్పాలంటే ఇది గ్రామీణ క్షేత్రాలకు లైఫ్ లైన్. ప్రతి ఇంటికి రేడియో ఉన్నది అని చాలా మంచి అనుభవాలు ప్రజల నుంచి వస్తుంది. సుబనస్పతి గారు తీసుకున్న వివిధ టాపిక్లో చర్చలు మరియు ఇంటర్వ్యూలో చాలా జ్ఞాన సంపాదన కార్యక్రమాలు ఉన్నది. ఫోన్ కార్యక్రమం మాత్రం చాలా పాపులర్ ఉన్నది. రేడియో వైవిధ్యం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.